పరిస్థితిని మార్చగలిగిన ఏకైక నాయకుడు నారా లోకేష్ మాత్రమే ఈ రాష్ట్రంలోని వీళ్ళందరి నమ్మకమే. ఈ రోజున ఎంతమంది యంగ్స్టర్స్ ని ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చే విధంగా చేసింది. ఇప్పుడు లోకేష్ గారు ఎంట్రీ జరిగిన తర్వాత ఆయన మనల్ని మాట్లాడతానంటున్నారు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక మైనస్ అన్నారండి. అంటే లోకేష్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారి బలం తగ్గిపోయింది, ఆయనే చంద్రబాబు నాయుడు గారికి ఒక మైనస్ అన్నారు. కానీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా మించి ఈ రాష్ట్రంలో ప్రజల ఆదరణ పొందుతూ ప్రతిరోజు ఒక యుద్ధం చేస్తున్నాడు మన రాష్ట్రం కోసం. ఆయన ప్రతిరోజు ప్లీజ్ రండి, దయచేసి కూర్చోండి, మీ ఉత్సాహం అర్థమైంది, దయచేసి అందరూ కూర్చోడానికి ప్రయత్నించండి. చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది. నారా లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. దయచేసి వాళ్ళు కూర్చోడానికి ఏమైనా అరేంజ్ చేయండి సార్, చాలా మంది నిలబడి ఉండిపోయారు, చాలా మంది నిలబడి ఉన్నారు. అమ్మా ఆడపిల్లలందరికీ అక్కడ ఒక ర్యాక్ క్లియర్ చేశారు. దయచేసి ఆడపిల్లలందరూ అక్కడ అక్కడ చైర్స్ కా అండి. ఆర్గనైజర్ ఎవరన్నా చూపించండి అక్కడ మరి వాళ్ళకి, వాళ్ళు అదే చూస్తానంటున్నారు. కోటెడ్డి కోటెడ్డి అన్నా మల్లన్నా మల్లన్నా వాళ్ళందరినీ ర్యాక్ క్లీజ్, మొత్తం లేడీస్ అక్కడ పెట్టుకుంటాను ప్లీజ్ అన్నా, మొత్తం అక్కడ క్లీజ్ చేయించాము చూడన్నా. వచ్చేస్తున్నారండి, మరొక 5 నిమిషాల్లో లోకేష్ బాబు మన ముందుంటారు. సార్ దయచేసి కూర్చోండి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చోండి, పోనీ వెనక్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే అక్కడ ఏమైనా అవకాశం ఉంటే అక్కడ కూర్చోండి. మరి ఎలా అన్నా, చాలా అంటే ఈ జోష్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక్క లోకేష్ గారి మీద అభిమానంతో నాకు తెలిసి చాలా దూరం నుంచి ఇంతమంది అంటే నా వీళ్ళు ఏదైనా ఒక సినిమా రిలీజ్కి వస్తారేమో, ఇంతమంది యువత ఒక చోట రావడం అనేది ఏదైనా ఒక ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్కి చూశాను. మళ్ళీ ఇక్కడ పొలిటిక్స్ అనగానే దూరంగా ఉండే యంగ్స్టర్స్, ఆ యూత్ అంతా కూడా ఈ రోజున పాలిటిక్స్ వైపు ఇంత చైతన్యం కావడం అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అనడానికి ఇదే నిదర్శనం అండి. ఇంకొక 5 to 10 మినిట్స్లో మన ముందుకు లోకేష్ గారు వస్తున్నారు. ఆయన వచ్చేటప్పటికి మనందరం ఎవరి కాళ్ళే సెటిల్ అయి కూర్చుని ఉంటే ఆయన ఎంతసేపు ఆడతారు, దాదాపుగా 90 మినిట్స్ ప్రోగ్రామ్ ఇది. 90 మినిట్స్ ఆడపిల్లలు నిలబడి ఉండటం అంటే చాలా కష్టం కాబట్టి దయచేసి అక్కడ ఏమైనా అడ్జస్ట్ చేయండి, లేదా అక్కడ ఆ చైర్స్ ఖాళీ ఉన్నాయండి. దయచేసి సెటిల్ అవ్వండి. కోకోకోలా పెప్సీ తోపులు అసలు మీరు మామూలు కానీ కాదు. జై బాలయ్య, జై బాలయ్య. సూపర్
అమ్మా ఒకసారి వినండి, ఇక్కడున్న అమ్మాయిలందరూ లోకేష్ బాబుకు దగ్గరలో ఉండేలాగా స్థలాన్ని కబ్జా చేయనే ట్రై చేస్తున్నారు, మాకు అర్థమైంది. కానీ అది ప్రెస్ వాళ్ళకి, అక్కడ పత్రికా ప్రతినిధులు కూర్చుంటారంటమ్మా. దయచేసి అలాంటి కొంచెం ముందన్న వచ్చి కూర్చోవాల్సింది కదా తల్లి. పన్ను మొదలైపోయాయి, దయచేసి ఖాళీ ఉంది తల్లి, అక్కడ కూర్చోండమ్మా. వెళ్ళరా అన్న. వెంకట్రావు గారు, వెంకట్రావు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ గ్యాలరీ మొత్తం తీసుకో, ఇది తీసుకో, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ అన్న. వెంకట్రావు అన్న అటు సైడ్ లేదు, చెప్తాం దానికి. శీను వెంకట్రావు అక్కడ లేదు, వాళ్ళు మధ్య గ్యాలరీలో తీసుకోండి. అక్కడ జెంట్స్ని లేపాము, అక్కడ తీసుకోండి అందరినీ. అమ్మా తల్లి, అమ్మా మీరందరూ అక్కడ కూర్చోండి అమ్మా. మీకోసం గ్యాలరీ ఖాళీ చేయించాం, రండి ప్లీజ్, రాను తల్లి. చెప్ప వెంకట్రావు, కానీ తొందరగా. హలో, ఆడెవడన్నా ఈడెవడన్నా, లోకేష్ అన్న గడ్డెవడన్నా, ఆడెవడన్నా ఈడెవడన్నా, కోకో కోలా పెప్సీ లోకేష్.